గ్రామాల్లో. అది మీకు తెలుసు. అలాగే ఈ కార్యక్రమం ఉన్నాయి మనకి ఎన్ని ఎందు బాబు. ఈ పుస్తకం చదవండి, ఇంకా చదివాను వద్దు, మధ్యాహ్నం కూర్చొని చదివాను నేను. ఎలాంటి పాయింట్లు ఉన్నాయండి ఇంట్లో? రోజుకి ఒక పాయింట్ మీరు ప్రెస్ మీట్ పెడితే సిగ్గున్న నా కొడుకులు ఎవరు కూడా రాష్ట్రంలో ఉండకూడదండి. రాష్ట్రం వదిలి పోవాలండి నా కొడుకులు. అలాంటి మంచి పాయింట్ తీసుకొని మీరు అందరూ కూడా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో రేపు ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలా, ఈ రాష్ట్రం బాగుండాలా, మన పిల్లల తాలూకు భవిష్యత్తు బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మొన్న నన్ను అరెస్ట్ చేసిన రోజుని అన్ని జిల్లాల్లో కూడా మీరందరూ నాకు నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. పార్టీకి కూడా మంచి పేరు వచ్చేలాగా మన కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పాదాలు వందనం చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు శ్రీ అయ్యన్న పాత్రుడు గారు. మీ తరహాలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని చీల్చి చెండాడినందుకు అభినందనలు తెలియజేస్తూ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు, మాన్యశ్రీ నందమూరి తారక రామారావు గారికి పుష్ప నివాజనం ఘటిస్తున్నారు. దుర్మార్గం పడలేండి సార్, అందుకే సంతకం పెట్టేసారు సార్. అక్కడేం కడతారట? అక్కడో ప్యాలెస్ కడతారట. ఆ ప్యాలెస్కి బీచ్కి మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది, దీనిపట్నం వెళ్ళి రోడ్డు. ఆ రోడ్డు క్రాస్ అవడం ఇబ్బంది అట. మా పైన భార్య పడుతుంది చూడ కదా విహారానికి. ఆ రోడ్డు క్రాస్ అవడం ఇబ్బంది అట. అంచేత కొండ నుంచి ఒక సొరంగం తవ్వుతారట. ఆ సొరంగం ఎక్కడ తవ్వుతారట? బీచ్లోకి వెళ్తారట. సాయంత్రం పూట చీకటి పడిన తర్వాత ఇద్దరు భార్య భర్త ఇద్దరు సొరంగంలోంచి వెళ్ళి బీచ్లు విహారం చేసుకొని మళ్ళీ సొరంగం ద్వారా కొనవైపు వచ్చేస్తారు. ఏంటండి పరిపాలన? ఏంటి పరిపాలన సార్? అందుకే సార్ చిన్న సవరణ చేస్తున్నాను సార్. మీరు ఏమనుకోవచ్చు సార్? ఫీల్ అవద్దు, నేను ఒక మాట అంటాను. ఇందాక వచ్చిందని చెప్తూ అనుకున్నాను, మీరు ఎలా చెప్పాలి అర్థం కాలేదు. ఇదేం కర్మ అన్నది ఎందుకో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. ఏమంటారంటే రాష్ట్రానికి ఇదేం కర్మ? ఎలా ఉంటుంది చూడ ఆలోచించండి. అంటే మా సైడ్ సెంటిమెంట్గా ఉంటుంది సార్, కొంచెం ఎలా కొంచెం ఆలోచించండి. ఇదేం కర్మ రాష్ట్రం? ఆ పోనీ ఎలాగో ఎలాగో వెళ్ళండి. ఇదేం కర్మ అంటే అది ఒక ఇదే కర్మ రాష్ట్రానికి ఐఫోన్ పెట్టి రాష్ట్రానికి. ఇంకా మంచి మంచి చెప్పండి. వాళ్ళు ఏమన్నా ఉంటే మన ఎవరన్నా ఒక పని చేయండి, 2 అవర్స్ టైం ఉంది. ఇదే కర్మ రాష్ట్రానికి ఒక టైటిల్. ఇవి కాకుండా వినయా, ఇవి కాకుండా ఒక కాగితంలో మీరు రాసి పంపేయండి, నేను చూస్తాను ఏది బాగుంటే దాన్ని ఫైనలైజ్ చేద్దాం. రాష్ట్రానికంటే ముందు ఇది రావాలా? ఇదేం కర్మ రాష్ట్రానికి? అంతేకాని రాష్ట్రానికి ఇదేం కర్మ అనేది బాగా లాగినట్టు అవుతుంది. ఓడు కూడా ఫ్రీగా మాట్లాడాలి. ఇదేం కర్మ? ప్రతి ఒక్కరు అంటారు ఇదేం కర్మ, తలగొట్టుకుంటారు. అది పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. థ్యాంక్ యూ సార్. కాదు బాధులే బాధు ఎలా ఉందండి? అలాగా ఇది కూడా ఎట్లా వచ్చేస్తుంది? అలాగే సార్, ఇది కూడా ఇదేం కర్మ రాష్ట్రానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అలాగే కానీ మగమాట పడగానే సార్, చంద్రబాబు మనోళ్ళకి చంద్రబాబు ఏమైనా చెప్పాలనుకుంటే డిస్టర్బ్ చేయకుండా చెప్పండి. మీరు మంచి సూచనలు ఏమి ఇచ్చినా తీసుకుంటా, పని చేయకుండా సోమర్థన తీసుకోను. అదే చేస్తాను సార్, డిస్టర్బ్ చేయకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మిస్ సార్. అంటే ఇవన్నీ చెప్పాను కదా. అది కాకుండా విశాఖపట్నంలో గవర్నమెంట్ ఆస్తులు 25,000 కోట్ల ఆస్తులు అమ్మి తాకట్ పెట్టేసండి. అమ్మడం ఒక తాకట్ సంపాదన లేదు, తాకట్ పెట్టడమే. పాలిటిక్ కాలేజ్ తాకట్టు, ఐటీఐ కాలేజ్ తాకట్టు, బిల్డింగ్లన్నీ తాకట్టు, గవర్నమెంట్ బిల్డింగ్స్. ఆఖరికి రైతు గోపాలపట్నంలో మంచి రైతు బజార్ కట్టించారు మన పత్తి సారు. ఆ రైతు బజార్ను కూడా తాకట్టు పెట్టేశారండి. అంచేత ఇవన్నీ కూడా జరుగుతున్న ఘోరాలు, చాలా ఇబ్బందికరమైన వాతావరణాలు. మీ అందరికీ మనం చేస్తాను, ఈ వేళకి రుణాలందరూ కూడా సీనియర్ నాయకులు ఉన్నారు, పార్టీ అంటే ప్రాణం పెట్టే నాయకులు ఉన్నారు. నాకు తెలిసి అందరూ తెలిసి అన్ని జిల్లా వాళ్ళు కూడా పరిచయం ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, అన్నదమ్ముల్లాగా ఉంటున్నాం. మీ అందరినీ కోరింది ఏంటంటే
తప్పు జరుగుతున్నప్పుడు తప్పు అని చెప్తే తప్పేంటి? కొంతమంది మాట్లాడుతూ అంటే సార్ ఇబ్బంది పెడతారు సార్, ఏం చేస్తాడండి, ఏం చేస్తాడండి తప్పు తప్పు అని చెప్తే ఏం చేస్తాడండి? పెడతారు, 4 కేసులు పెడతాడు, అంతకంటే ఏం పీకుతాడు చెప్పండి? ఏం పీకుతాడండి? పార్టీ కోసం, ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ భవిష్యత్తు కోసం ఆ మాత్రం మాట్లాడలేమండి. మనం మాట్లాడి తీరాలండి, ఎట్టి పరిస్థితి తీరాలి. సార్ ఒకటి రెండు సజెషన్స్ ఏంటంటే, మనకు 175 నియోజకవర్గాలు ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే, మనం అంటే అబ్జర్వేషన్ ఏంటంటే, ఏదైనా ఇష్యూ మాట్లాడితే నెక్స్ట్ డే మాట్లాడలేదు అయిపోయింది అనుకుంటున్నాం మనం. ఆ ఇష్యూ కింద స్థాయికి వెళ్ళే వరకు రోజు డిబేట్ జరగాలండి. ఆ డిబేట్ జరగాలంటే ఏవో 10 మంది 15 మంది మాట్లాడితే కుదరదండి. 175 నియోజకవర్గాల్లో మీ స్థానికంగా ఉన్నటువంటి ప్రతి విషయం కూడా డిబేట్ జరగాలి. ప్రతి ఒక్కరూ కూడా ప్రెస్కి వెళ్ళాలి. ప్రెస్ మీకు అందుబాటులో లేకపోతే సొంతంగానే కెమెరా పెట్టుకుని లైవ్లో వెళ్ళిపోవాలి. మనం రోజు ప్రెస్ లైవ్ పెట్టుకుని పిలుచుకుంటాం. అంటే నేను మా ఇంట్లో చిన్న స్టూడియో పెట్టుకున్నాను, కెమెరా పెట్టుకున్నాను, కెమెరా నుంచి ఆన్ చేసుకుని మాట్లాడేస్తాను, రిలీజ్ చేస్తుంటాను. ప్రతి ఇష్యూ 175 నియోజకవర్గాల్లో ఏరియాలో ఏ ఇష్యూ వచ్చినా అక్కడ డిస్కషన్ జరగాలి మండల స్థాయిలో, ప్రతి గ్రామంలో కూడా. అలాగే రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు ఉన్నాయి, కొన్ని ఇవాళ ఉన్నాయి. ఎంత స్కామ్ అండి అది? ఢిల్లీ లిక్కర్ స్కామ్ చిన్న స్కామ్ అండి అది? జైలుకి పోతాను నా కొడుకులు చెప్తాను చూసుకోండి, వేళ జైలుకి పోపోతే అడగండి, అంత స్కామ్ ఆ స్కామ్. ఈ దాస్యం దోచుకున్న డబ్బు బ్యాగల్లో తీసుకెళ్ళాక విమానాల్లో తీసుకెళ్తున్నారండి. విమానాల్లో ఎంత దోచుకున్నారు? విమానాల్లో అట వాళ్ళు ప్రత్యేక విమానాలు అట. లిక్కర్ స్కామ్ ఎవరన్నా? శరత్ చంద్రారెడ్డి రెండో భార్య ఆవిడ ఫ్లైటు. శరత్ చంద్రారెడ్డికి రెండో భార్య ఉందట, కనికారెడ్డి ఎవరు, ఆవిడకి ఫ్లైట్లు ఉన్నాయట. ఈ డబ్బులన్నా ఫ్లైట్లు వేసి పంపిస్తున్నారు. నా కొడుకులు ఎంత ప్లానింగ్ అండి! ఇటువంటి ఆలోచన మీకు ఎప్పుడు వచ్చిందండి? చంద్రబాబు నాయుడు